బెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు లూవీ యాప్లో. డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం. ఇంతకుముందు మనం లాస్ట్ టైం చేసిన ఎపిసోడ్స్ అన్నిటికీ కింద కామెంట్స్ చూసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోలెడని థ్యాంక్ యూస్ మీకు. సో నా సైడ్ నుంచి కూడా. సో చాలామంది మీరు ఇచ్చిన టెక్నిక్స్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి, యూస్ చేసుకొని లబ్ధి పొందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అడిగేది ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇంకా మాకేమైనా ఉంటే షేర్ చేయండి మేడం, చాలా బాగా చెప్తున్నారు అని. సో అటు మనీ అఫర్మేషన్స్ గురించి కానీ, విజువలైజేషన్ గురించి కానీ, ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవచ్చు ఏంటి అని, అండ్ యూనివర్సిటీ నమ్మేటప్పుడు మీరు ఏ విధంగా నమ్మారో చేసిన 2 ఎపిసోడ్స్కి అయితే హ్యూజ్ అంటే హ్యూజ్ అసలు ఫ్యాన్స్ అనమాట, మామూలుగా కాదు. సో ఇలా ఇంకా చాలామంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలి మాకు, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, గ్రాటిట్యూడ్ అంటూ ఉంటారు కదా మేడం, ఫస్ట్ గ్రాటిట్యూడ్ని ఎలా మేము ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ మన ఇన్నర్ స్వచ్ఛంగా ఉండాలి అంటారు కదా, సో అది ఏ విధంగా అని అడుగుతున్నారు ఒకసారి దాని గురించి. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్లు మనం చాలా చెప్పుకున్నాం. ఒకటి యూనివర్స్కి లెటర్ రాయండి అని చెప్పుకున్నాము, విజువలైజేషన్ చేసుకోండి, 1 మినిట్ 8 సెకండ్స్ టెక్నిక్ చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఏంటంటే 108 టైమ్స్ మనకి ఏది కావాలో దానిని మనం 108 టైమ్స్ మనము కంటిన్యూస్గా రిపీటెడ్గా అనడం వల్ల కూడా మనం దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఈ 108 టైం యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 + 0 + 8 = 9. సో 9 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్. అంతేకాకుండా ఏంజల్ నెంబర్స్లో 9 అనేది ఏంటంటే మన లైఫ్లో ఒక చాప్టర్ అయిపోయింది, కొత్త చాప్టర్కి స్టార్ట్ అవుతున్నాం మనము అని చెప్పడానికి ఒక ఇండికేషన్. సో మనం ఇది కంటిన్యూస్గా కోరుకుంటున్నామంటే ఒక కొత్త స్టేట్ ఆఫ్ మైండ్కి మనం వెళ్తున్నాం. అవును. కాబట్టి మనకి ఏం కావాలో దానిని మనం ఓపెన్గా యూనివర్స్ని, యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని మనం అడిగినట్లయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఆ అడగడం కూడా కృతజ్ఞతాభావంతో అడగాలి. నువ్వు నాకు చేస్తావా లేదా అనే రాంగ్ నెగిటివ్నెస్ లేకుండా నువ్వు ఖచ్చితంగా నాకు చేస్తావు, ఎందుకంటే నేను ప్యూర్గా అడుగుతున్నాను, నిన్ను స్వచ్ఛంగా నేను అడుగుతున్నాను కదా, నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు, సో నా మనసులో ఎలాంటి కల్మషం లేదు, నిన్ను నేను ఓపెన్గా అడుగుతున్నాను, నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు అని రిక్వెస్ట్గా మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మనకి చేస్తుంది అనమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యాక్చువల్గా మొన్న నేను వచ్చి వెళ్ళాను కదా, థర్స్డే వచ్చి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైందంటే నా వెహికల్ సమ్ డిస్టర్బెన్స్ అయిందనమాట, లోపల బండి బేరింగ్స్ పోయినాయి. ఓకే. యాక్చువల్గా ఇంకొంచెం అయితే బండి స్ట్రక్ అయిపోతే ఐ హ్యావ్ టు ఫాల్ డౌన్ అండ్ అది యాక్సిడెంట్ జరిగేది. అంతా సివియర్ అయిందనమాట. నేను వచ్చేటప్పుడే కొంచెం ట్రబుల్ అయింది, ఓకే ఏదైనా తగిలిందేమో అని అనుకున్నా. సో ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళే రూట్లో నాకు ఎక్కడ ఎప్పుడూ ఒక మెకానిక్ షాప్ అనేది కనిపించలే. ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను కానీ భయం అనమాట, ఎలా వెళ్తాను ఇంటికి, 25 కిలోమీటర్స్ వెళ్ళాలి ఏంటి అని. సరే ఏదైతే అయ్యింది, యూనివర్స్ నాకు ఒక మెకానిక్ కావాలి ఇప్పుడు, అది ఏ మెకానిక్ అయినా పర్వాలేదు, నాకు కావాలి కావాలి కావాలి, నువ్వు నాకు ఇస్తావు అని ఒకటే నమ్మకంతో ఐ యూస్ టు రిపీటెడ్గా ఒక 108 టైమ్స్ ఇంకా ఎక్కువే నేను రిక్వెస్ట్ స్పెల్ చేసుకుంటూ వెళ్ళాను. లక్కీగా ఏంటంటే జీవికే మాల్కి కొంచెం ముందు యువతల నా బండి ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది అంటే బ్రేక్ ఆగిపోయింది, సమ్ ట్రాఫిక్ ఉన్న వాళ్ళు ఆగింది. పక్కనే ఒక మెకానిక్ ఉన్నాడనమాట ప్లాట్ఫామ్ మీద. అసలు ఆ మెకానిక్ నేను ఎప్పుడు చూడలేదు అక్కడ, రోజు అంటే షూట్కి వచ్చినప్పుడు అట్టే వెళ్తాను కానీ నేను చూడలేదు. కానీ లక్కీగా ఆ మెకానిక్ కూడా లంచ్కి వెళ్ళిపోయేవాడు, ఆగాడు అనమాట. సో ఇమీడియట్గా నాకు ఆ వర్క్ జరిగి ఇమీడియట్గా మార్చాడు, బేరింగ్స్ అవన్నీ పోయినాయి మేడం, చాలా యాక్సిడెంట్ అయిపోతుంది ఇట్లా ఉంటే మీరు వెళ్ళారా, ఓకే నా నేనైతే భయపడలేదు, నాకు ఎందుకంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది అనే నాకు నమ్మకం. నేను చెప్పాను ఆ రోజు మా ఫాదరే నాకు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి. ఆ రోజు కూడా నాకు అక్కడ ఆగిపోవడము, నాకు అది హెల్ప్ చేయడము అంతా కూడా నాకు యూనివర్స్ చేసింది. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ అనమాట. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో దాన్ని స్వచ్ఛంగా అడుగుతామో, ఇప్పుడు నేను ఉండాలి నా పిల్లల కోసం, నేను ఉండాలి, నాకు కావాలి, నాకు హెల్ప్ కావాలి, నీ హెల్ప్ కావాలి, నేను నలుగురికి ఉపయోగపడాలి అని ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా దానికోసం చేస్తారో ఖచ్చితంగా మనకు అది హెల్ప్ చేసి పెడుతుంది అనమాట. సో నేను మాత్రం విశ్వాన్ని మాత్రం 100% నమ్ముతాను. మనం ఎప్పుడైతే ప్యూర్ హార్ట్గా అడుగుతామో అప్పుడు మనకి ఖచ్చితంగా చేసి పెడుతుంది అది. అంటే ఏంటి మెకానిక్స్ ఉండరండి, ఈ అసలు ఈ ఏరియాలో ఎక్కడ నాకు మెకానిక్ షాప్ కనిపించలేదు, ఈవెన్ షోరూమ్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు, చిన్న మెకానిక్ కాదు కదా పెద్ద మెకానిక్ కూడా నాకు కనిపించలేదు. అది ఎందుకో తెలీదు ఆ ప్లాట్ఫామ్ మీద అతను ఉన్నాడు అనమాట, ఒక 4 టైర్స్ పెట్టుకొని అక్కడ ఉన్నాడు. నేను ఇన్నిసార్లు వచ్చి వెళ్ళాను, 50 టైమ్స్ వచ్చి వెళ్ళి ఉంటాను కానీ నాకు ఎప్పుడు కనిపించలే. ఆ రోజు మాత్రం నా కోసమే
ఎస్ యూనివర్స్ నా కోసమే అతను అక్కడ ఉంచింది అనమాట. ఆ టైంకి నాకు హెల్ప్ జరిగింది అనమాట. కాబట్టి మనం ఏంటంటే యూనివర్స్ నమ్మేటప్పుడు ఖచ్చితంగా నువ్వు చేస్తావు, నాకు నువ్వు ఎలా ఉండాలనుకున్నావో నేను అలాగే ఉన్నాను కాబట్టి నువ్వు నాకు చేస్తావు. ఒక పేరెంట్ చిల్డ్రన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో అలా యూనివర్స్ని ఎప్పుడైతే మనం నమ్మి కృతజ్ఞతతో అడుగుతామో యూనివర్స్ అప్పుడు ఖచ్చితంగా ఇస్తుంది. సో ఈ మేనిఫెస్టేషన్లో 108 టైమ్స్ మనం అది స్పెల్ చేసినట్లయితే మన మనసులో ఇంకో వేరే ఆలోచన ఉండదు, ఆ దాని గురించే ఉంటుంది. మనం దేని గురించి అయితే చేస్తున్నామో దాని గురించే ఉంటుంది. కాబట్టి దానిని మనం అట్రాక్ట్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. దాని మీద మనకి ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా సరే గ్రాటిట్యూడ్తోని యూనివర్స్ మీద నమ్మకంతో మీరు అడిగితే మీకు కావాల్సింది ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతుంది. యూనివర్స్ని ఎంత నమ్ముతారో మీకు అంత లాభం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ప్రతిసారి షేర్ చేస్తూనే ఉంటారు మాకు, నాకే ఒక్కొక్కసారి వండర్ అనిపిస్తూ ఉంటుంది. సో నాకే వండర్ అయింది ఆ రోజు, ఏంటి ఇది. ఈవెన్ మా హస్బెండ్కి ఫోన్ చేసినా వచ్చావా కరెక్ట్, కానీ ఎక్కడన్నా ఆగిపోయిందా అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది తెలుసు తనకు కూడా, ఇక్కడ రూట్స్ క్రాస్ చేయాలంటే ఇబ్బందే కదా అని చెప్పేసి అందరూ కూడా భయపడ్డారు. కానీ నాకేం భయం లేదా, వచ్చేస్తాను పర్వాలేదా, యూనివర్స్ ఉంది నాకు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుంటుంది, నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తుంది అని నాకు ఒక బ్లంట్ నమ్మకం. అది మా ఫాదర్ మీద నాకు ఎంత నమ్మకం, యూనివర్స్ మీద నాకు అంత నమ్మకం. కాబట్టి నేను ఏదైనా సాధించుకోగలను నేను, ఎందుకంటే ఐ నెవర్ ఆస్క్ అబౌట్ ద నెగిటివ్, నేను ఒక్కటే పాజిటివ్ అడుగుతాను. నా వల్ల హెల్ప్ నేను నా వల్ల హెల్ప్ పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ. కాబట్టి నన్ను నువ్వు కాపాడితే నేను 10 మందిని కాపాడటానికి నేను సిద్ధం. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను కాపాడటానికి సిద్ధం. నా ద్వారా వచ్చే హెల్ప్ ఏదైనా ఉంటే నేను చేయడానికి నేను రెడీగా ఉంటానని నేను యూనివర్స్కి సరెండర్ అవుతాను. సో దాన్ని బట్టే నన్ను బ్లెస్ చేసింది, చేస్తుంది కూడా ఇంకా. సో ఐ వాజ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్. యూనివర్స్కి ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది మనం చెప్పుకుంటూనే ఉండాలి ఎవ్రీ సెకండ్ కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అండ్ దీంతో పాటు మెడిటేషన్ క్లాసెస్ మనం ఇంతకుముందు చెప్పాము, ఆల్రెడీ 4-5 సెక్షన్స్ అయిపోయాయి అండ్ థర్డ్ సెక్షన్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఫిఫ్త్ సెక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సో నెక్స్ట్ ఏదైనా ఉంటుందా, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం మెడిటేషన్ క్లాసెస్? నెక్స్ట్ యూఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ పవర్ మెడిటేషన్? ఓకే, పవర్ మెడిటేషన్ గురించి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కనెక్ట్ అవ్వాలి యూనివర్స్తో, అందరూ కనెక్ట్ అవ్వాలి. మన సైడ్ నుంచి మనం ఒక హెల్ప్ యూనివర్స్కి ఏంటి అని అంటే ఒక ఉడత సాయం అంటారు చూసారా, వారధి కట్టేటప్పుడు ఉడత జస్ట్ తడిపి అలా ఇసుక వేసిందంట. సో మనం చేసేది ఏంటంటే నలుగురికి ఒక మంచి దారిలో పెట్టాలి, నలుగురిని మంచి ఆలోచనలో ఉంచాలి అనే నా ఒక సంకల్పం అంతే. ఏదో ఎర్న్ చేసేసేయాలి అని కాదు, నలుగురిని ఒక మంచి దారిలో ఉంచితే ఫ్యామిలీకి ఒక్కరు బాగుపడినా కూడా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీలో ఒక నెగిటివ్ థాట్ ఉన్నా ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో ఏంటంటే అందరూ మంచిగా పాజిటివ్గా ఆలోచన చేయాలి, పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని అది నా సంకల్పం. యూనివర్స్ దాన్ని కోఆపరేట్ చేస్తుంది అని నా గట్టి నమ్మకం అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే దీనికి సంబంధించి మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకున్నా, మళ్ళీ కొత్త సెక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్నా ఉమాశంకరి గారు అయితే అవైలబుల్గా ఉంటారు. పూర్తి వివరాల కోసం కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.